वेरी वेरी मोस्ट इम्पोर्टेंट टॉपिक सर, क्लॉक्स. एंड सर, क्लॉक्स घड़ियाल, घड़ियाल ఖచ్చితంగా మీరు కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తే సార్ రెండు బిట్స్ పడతాయి. అదే ఎస్ఐ రాస్తే నాన్న నాలుగు నుంచి ఐదు క్వశ్చన్స్ పడడానికి ఛాన్స్ ఉంది సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట క్లాక్స్. గడియారాల్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏంటిదని డిస్కస్ చేద్దాం సార్. రైట్ సార్, జనరల్గా గడియారపు ముఖ భాగం ఎలా ఉంటుంది నాన్న అంటే సార్ ఒక వృత్తాకారంలో ఉంటుంది అనుకుంటున్నాను సార్. ఈ వృత్తాకారపు భాగాన్ని నేను ఎన్ని సమాన భాగాలుగా కట్ చేశాను నాన్న అంటే సార్ 12 సమాన భాగాలుగా విభజించడం జరిగింది. ఎన్ని భాగాలుగా నాన్న అంటే సార్ 12 సమాన భాగాలుగా విభజించడం జరిగింది. రైట్ సార్, గడియారాలు అని హెడింగ్ పెట్టండి సార్. ఒక్కొక్క పాయింట్ని మనం రాస్తూ దాన్ని డిస్క్రైబ్ చేద్దాం. రైట్, రాయండి సార్. గడియారపు ముఖ భాగము, గడియారపు ముఖ భాగము వృత్తాకారములో ఉంటుంది అని భావిద్దాము. గడియారపు ముఖ భాగము వృత్తాకారంలో ఉంటుందని భావిస్తాము. నెక్స్ట్ పాయింట్ సార్, ఈ గడియారపు ముఖ భాగాన్ని, ఈ గడియారపు ముఖ భాగాన్ని 12 సమాన భాగాలుగా విభజించారు. ఈ గడియారపు ముఖ భాగాన్ని 12 సమాన భాగాలుగా విభజించారు. వీటిని మనము గంటలు అని అంటారు. వీటిని మనము గంటలు అని అంటారు. రైట్, నెక్స్ట్ పాయింట్ సార్, ఒక వృత్తములోని కోణాల మొత్తము 360 డిగ్రీలు. ఒక వృత్తములోని కోణాల మొత్తము ఎన్ని డిగ్రీలు సార్? 360 డిగ్రీలు. రైట్ సార్, మరి వృత్తాకార ముఖ భాగాన్ని ఎన్ని సమాన భాగాలుగా కట్ చేశాను సార్ అంటే 12 సమాన భాగాలుగా కట్ చేశాను. మరి వీటిని నేను ఏమంటామని చెప్పినన్నా అండి సార్, గంటలు అని చెప్తామని చెప్పాను. 12 1:30 అంటే ఒక నెంబర్ నుండి ఇంకో నెంబర్కి మధ్య కోణం ఎన్ని డిగ్రీల కోణం ఉంటుంది సార్ అంటే 30 డిగ్రీల కోణం ఉంటుంది అని చెప్పాలి సార్. రైట్ సార్, క్లియర్. నెక్స్ట్ పాయింట్ అన్న, గడియారములో 3 ముళ్ళులు ఉండును. గడియారములో 3 ముళ్ళులు ఉండును. నెంబర్ 1 ఏంటి సార్ అంటే నిమిషాల ముళ్ళు. నెంబర్ ఏంటి సార్? నిమిషాల ముళ్ళు. దీన్నే వాడుక భాషలో మనం ఏమంటాము నాన్న అంటే సార్, పెద్ద ముళ్ళు అంటాము. ఏమంటామండి? పెద్ద ముళ్ళు అంటాము. నెక్స్ట్, గంటల ముళ్ళు ఏంటి సార్? గంటల ముళ్ళు. ఈ గంటల ముళ్ళని మనం చిన్న ముళ్ళుగా అని ట్రీట్ చేస్తాము. దీన్ని మనం ఏమంటాం సార్? చిన్న ముళ్ళుగా అని అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి నాన్న అంటే సార్, సెకండ్ల ముళ్ళు. సెకండ్ల ముళ్ళు. రైట్ సార్, సెకండ్ల ముళ్ళు. గడియారంలో 3 ముళ్ళులు ఉంటాయి. 1 నిమిషాల ముళ్ళు, 1 గంటల ముళ్ళు, 1 సెకండ్ల ముళ్ళు. రైట్ సార్, నెక్స్ట్ పాయింట్ అన్న, నిమిషాల ముళ్ళు అని హెడింగ్ పెట్టండి సార్. దాన్ని మనం వాడుక భాషలో ఏమంటాం సార్? పెద్ద ముళ్ళు అంటాం. రైట్ సార్, పెద్ద ముళ్ళు అని రాసి దాని బ్రాకెట్లో నిమిషాల ముళ్ళు అని రాయండి సార్. రైట్ పాయింట్ రాయండి సార్. పెద్ద ముళ్ళు, పెద్ద ముళ్ళు, పెద్ద ముళ్ళు 1 గంట కాలములో, 1 గంట కాలములో ఒక వృత్తము మొత్తము భ్రమించను. పెద్ద ముళ్ళు 1 గంట కాలములో ఒక పూర్తి భ్రమణము చెందుతుంది. రైట్ సార్, అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి సార్ అంటే పెద్ద ముళ్ళు 1 గంట కాలంలో ఒక వృత్తము మొత్తము భ్రమిస్తుంది అంటే దాని అర్థం ఏంటి సార్ అంటే ఒక సర్కిల్ మొత్తం రొటేట్ అవుతుంది అన్నమాట సార్. అంటే పెద్ద ముళ్ళు 1 గంట కాలంలో, 1 గంట కాలంలో అంటే
ఎన్ని డిగ్రీల కోణం తిరుగుతుందంటే సార్ 360 డిగ్రీల కోణాన్ని భ్రమిస్తుంది. ఒక గంట అంటే ఎన్ని నిమిషాలు నాన్న అంటే సార్ 60 నిమిషాలు. 60 నిమిషాల కాలంలో 360 డిగ్రీలను భ్రమించింది. అటువంటిది ఒక నిమిషం కాలంలో ఎన్ని డిగ్రీలు భ్రమించాలి? 60 చాక్లెట్లు 360 రూపాయలు అయితే ఒక చాక్లెట్ ఎంత? క్రాస్ మల్టిప్లై చేయండి నాన్న. 1 × 360 = 60 × x అన్నమాట. 61 ల 66 ల కాబట్టి పెద్ద ముళ్ళు అంటే సార్ ఒక నిమిషం కాలములో ఎన్ని డిగ్రీల కోణాన్ని భ్రమిస్తుందంటే అప్పుడు ఆన్సర్ ఏం చెప్తారు నాన్న? 6 డిగ్రీల కోణాన్ని భ్రమిస్తుంది. రైట్, నోట్ డౌన్ సార్. పెద్ద ముళ్ళు ఒక గంట కాలంలో 360 డిగ్రీలు భ్రమించెను. పెద్ద ముళ్ళు ఒక గంట కాలంలో 360 డిగ్రీలు భ్రమించెను. రైట్ సార్, ఇలా రాయండి. 1 గంట = 360 డిగ్రీలు. 1 గంటకి ఎన్ని నిమిషాలు నాన్న? 60 నిమిషాలు. 60 నిమిషాల కాలంలో ఎన్ని డిగ్రీలు భ్రమిస్తుంది? 360 డిగ్రీలు భ్రమిస్తుంది. అయితే 1 నిమిషం కాలంలో ఎన్ని డిగ్రీలు భ్రమించాలి? 60 చాక్లెట్లు 360 రూపాయలు అయితే ఒక చాక్లెట్ ఎంత? ఎంత నాన్న? 6 డిగ్రీలు. నోట్ అని రాయండి సార్, అక్కడ నోట్ అని రాయండి నాన్న. పెద్ద ముళ్ళు 1 నిమిషము కాలంలో 6 డిగ్రీలు భ్రమించెను. పెద్ద ముళ్ళు 1 నిమిషము కాలంలో 6 డిగ్రీలు భ్రమించెను. పెద్ద ముళ్ళు 1 నిమిషము కాలంలో 6 డిగ్రీలు భ్రమించెను. రైట్ సార్, నెక్స్ట్ పాయింట్. మరి 6 డిగ్రీలు ఎలా భ్రమిస్తుంది సార్ అంటే, ఇక ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్ ఇక ఫిగర్. ఇప్పుడు 3 o'clock అయింది నాన్న, 3 గంటలు అయింది. 3 గంటలు అయినప్పుడు చిన్న ముళ్ళు 3 దగ్గరికి, పెద్ద ముళ్ళు 12 దగ్గరికి వస్తుంది సార్. మరి 3 నుంచి 4 దగ్గరికి రావాలంటే చిన్న ముళ్ళు పక్కన ఉన్న 4 దగ్గరికి వస్తే సరిపోతుంది. కానీ పెద్ద ముళ్ళు సేమ్ నేను అట్లనే కూర్చుంటా అంటే వదులుతారా? కాదు సార్. అప్పుడు పెద్ద ముళ్ళు ఏం చేయాలి సార్ అంటే ఒక సర్కిల్ మొత్తం ఇలా రొటేట్ అవ్వాలి. ఇలా సర్కిల్ రొటేట్ అవ్వడానికి పెద్ద ముళ్ళకి ఎంత సమయం పడుతుందంటే 360 అంటే 1 గంట సమయం పడుతుంది. 1 గంట సమయంలో ఎన్ని డిగ్రీలు కోణం భ్రమణం చెందుతుందంటే 360 డిగ్రీలు భ్రమణం చెందుతుంది అన్నమాట. రైట్ సార్, నెక్స్ట్ పాయింట్. చిన్న ముళ్ళు అని హెడింగ్ పెట్టండి సార్. చిన్న ముళ్ళు అని హెడింగ్ పెట్టండి. చిన్న ముళ్ళని మనం ఏమంటాం సార్ అంటే గంటల ముళ్ళు అంటాము సార్. చిన్న ముళ్ళని ఏమంటాం సార్? గంటల ముళ్ళు అని అంటారు. రైట్, రాయండి సార్. చిన్న ముళ్ళు, చిన్న ముళ్ళు 12 గంటల సమయములో, చిన్న ముళ్ళు 12 గంటల సమయములో, 12 గంటల సమయములో 360 డిగ్రీల కోణాన్ని భ్రమిస్తుంది. చిన్న ముళ్ళు 12 గంటలలో ఎన్ని డిగ్రీల కోణం భ్రమిస్తుంది నాన్న అంటే సార్? 360 డిగ్రీల కోణాన్ని భ్రమిస్తుంది. మరి 1 గంట కాలంలో ఎన్ని డిగ్రీలని భ్రమించాలి? మరి 1 గంట కాలంలో ఎన్ని డిగ్రీలని భ్రమించాలి? 12 చాక్లెట్లు 360 డిగ్రీలు అయితే 1 గంట = ఎంత అంటాడు సార్? క్రాస్ మల్టిప్లై చేయండి. 1 × 360 = 12 × x. 12 1 = 12 30ల. అప్పుడు x = ఎంత నాన్న అంటే సార్? 30 డిగ్రీలు. అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి సార్ అంటే చిన్న ముళ్ళు 1 గంట కాలంలో ఎన్ని డిగ్రీల కోణాన్ని భ్రమిస్తుంది సార్ అంటే, రైట్ నాన్న, చిన్న ముళ్ళు 1 గంట కాలంలో ఎన్ని డిగ్రీల కోణాన్ని భ్రమిస్తుంది అంటే సార్? 30 డిగ్రీల కోణాన్ని భ్రమిస్తుంది. చిన్న ముళ్ళు 1 గంట కాలంలో ఎన్ని డిగ్రీల కోణాన్ని భ్రమిస్తుంది సార్? 30 డిగ్రీలు. సమయం 3 అయింది సార్. 3 నుంచి 4 గంటలు రావాలంటే ఇక వీటి మధ్య స్పేస్ ఎన్ని డిగ్రీలు నాన్న అంటే సార్? 30 డిగ్రీల కోణాన్ని భ్రమిస్తుంది. రైట్, నెక్స్ట్ పాయింట్ రాయండి సార్. నెక్స్ట్ పాయింట్, చిన్న ముళ్ళు 1 గంట కాలంలో 360 డిగ్రీలు భ్రమించెను. చిన్న ముళ్ళు 1 గంట కాలంలో 360 డిగ్రీలా? 30 డిగ్రీలా? చిన్న ముళ్ళు 1 గంట కాలంలో 30 డిగ్రీలు భ్రమించెను. 1 గంట అంటే ఎన్ని నిమిషాలు సార్ అంటే 60 నిమిషాలు.
అరవై నిమిషాలలో 30 డిగ్రీలు భ్రమిస్తే మరి ఒక నిమిషం కాలంలో ఎన్ని డిగ్రీలు భ్రమించాలి? 60 నిమిషాల్లో 30 డిగ్రీలు భ్రమిస్తుంది, అయితే ఒక నిమిషం కాలంలో 8 డిగ్రీలు భ్రమించాలి సార్? 60 చాక్లెట్లు 30 రూపాయలు అయితే ఒక చాక్లెట్ ఎంత? క్రాస్ మల్టిప్లై చేయండి నాన్న, 1 × 30 = 60 × మంది లేదు కాబట్టి క్వశ్చన్ మార్క్. 31 లా 32 లా 2 వస్తే ఏమవుతుంది అన్న? 2 కాబట్టి చిన్న ముళ్ళు ఒక నిమిషం కాలంలో 8 డిగ్రీల కోణాన్ని భ్రమిస్తుంది సార్, అంటే 1/2 డిగ్రీని భ్రమిస్తుంది. 8 డిగ్రీల కోణం భ్రమిస్తుంది సార్, 1/2 డిగ్రీ. రైట్, నోట్ రాయండి సార్. చిన్న ముళ్ళు ఒక నిమిషం కాలంలో 1/2 డిగ్రీని భ్రమిస్తుంది. చిన్న ముళ్ళు ఒక నిమిషం కాలంలో 1/2 డిగ్రీని భ్రమిస్తుంది. చిన్న ముళ్ళు ఒక నిమిషం కాలంలో 1/2 డిగ్రీని భ్రమిస్తుంది. నెక్స్ట్ పాయింట్ సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్. నెక్స్ట్ పాయింట్ రాయండి నాన్న. ఒక నిమిషము కాలంలో పెద్ద ముళ్ళు కామ ఒక నిమిషం